పిల్లలకు మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. అందుకే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే కూర్చున్న బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. తమ పిల్లలను దేశం గర్వించేలా తయారు చేయటం ఉంటే సమాజం పట్ల, మన జీవితం పట్ల చక్కని అవగాహన కలిగించి ఉత్తమ పౌరులుగా తమ వంశానికి, తమ జాతికి, మన దేశానికి గర్వకారణంగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యతేనని నేను తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడైనా అమ్మ నాన్న విడిగా ఎవరు తలుచుకోలేరు. ఎందుకంటే మనలో అమ్మ నాన్న ఉంటారు, మన జ్ఞాపకాలలో ఉంటారు, మన ఉనికిలో ఉంటారు, మన అనుక్షణంలో ఉంటారు. అయినప్పటికీ మనం అమ్మ నాన్నను ప్రత్యేకంగా తలుచుకొని వారి గురించి చెప్పమంటే ఎవరైనా సరే మేము మధ్య మాట్లాడతారు. అమ్మ తనం ఎలా తీర్చిదిద్దిందో, నాన్న ఎలా చెయ్యి పచ్చి నడిపించారో చెప్తారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అమ్మ మాట ఎంత అపురూపం. ఆమె ఎవరు కొరకున్నానే దేవుడిచ్చిన వరం. ఆయన ప్రతి ఒక్కరిని చూడలేమని ఇంటికి ఒక అమ్మను ప్రసాదించాడు. మనకే చిన్న నొప్పి కలిగినా, దెబ్బ తగిలినా గొంతులో నుంచి అట్ట పిలుస్తాం. అప్పుడు అమ్మ హృదయం మనం ఎంత దూరంలో ఉండి అర్చినా ఆమె హృదయత్తులను తట్టి తీరుతుంది. అదే ఆమె గొప్పతనం. 9 నెలలు తన శరీరపు గూటిలో పెంచి తుపాను లాంటి నొప్పులను ఆనందంగా భరించి మనకు జన్మనిస్తుంది. పుచ్చిన బిడ్డ మగ అయినా, ఆడ అయినా, అందగాడైనా, వికారి అయినా అపురూపంగా అందుకొని మమ్మ కారపాలు త్రాగించి అనుబంధపు మిగడలు పెంచి ఆ పేత వెన్నులతో కరుగుతూ పిల్లల మురిపించి మురిసిపోతుంది. అమ్మ పుట్టిన బిడ్డకు పురుడు చేసి పేరు పెడుతుంది అమ్మ. అంటే ఆ పేరంతా ప్రయోజకుడు కావాలని కోరుకుంటుంది అమ్మ. అమ్మంటే అక్షరాల కన్నని మరో చందమామ. మన అమ్మ వడిలో అల్లారు ముద్దుగా పెరిగి బడి ఈడు వచ్చినాక బడిలో చేరిన తర్వాత మన చదువులను చూసి సంబారపడిపోయి మురిసిపోతుంది అమ్మ. 1000 రూపాయలు పోసి కొని తెచ్చిన కానుకల కంటే మనం అమ్మ అని పిలిచే వారికి ఆనందాన్నిస్తుంది. అమ్మంటే చిన్న చీకటిలో దీపం. బిడ్డ ఆలన పాలన భిన్నతికి తల్లిదండ్రుల పాత్ర వేల కట్టలేంది. కాని బాల బాలికలు శక్తిమంతమైన ఉత్తమ బీజాలు. వారిని మహోన్నతమైన వృక్షరాజాలుగా మలిచే ఉపాధ్యాయులు దైవ స్వరూపులే. పిల్లలకు అత్యంత ధైర్యం, ఉత్సాహం, న్యాయం, సమ్మతి, అంగీకార భావం ఎప్పు అందిస్తూ చక్కని మార్గం చూపే అధ్యాపకులు సాక్షాత్ దైవమే. గురువు స్థానమతి పవిత్రమైనది. గురువు అంటే జ్ఞాన స్వరూపం. విద్యార్థులంతా గురువును దైవంగా పూజించాలి. అలా చేసిన ప్రతి విద్యార్థి తనకు స్వయం సమృద్ధిని సంపాదిస్తారు. మన జీవితం సమస్యల వలయం. దేవుడైతే సమస్యలను సృష్టించాడో అదే దేవుడు పరిష్కార మార్గం కూడా చూపిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మన ప్రయత్నం మాత్రమే. మనం డబ్బులు ఖర్చు పెట్టి విలువైన బహుమతులు అన్నైన కొనవచ్చును, కాని అందువల్ల ఎలాంటి ప్రయోజనం మాత్రం ఉండదు. అదే బహుమతి 10 మందిని కోరిపా సాధించుకుంటే కలిగి ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కాని నిజ జీవితంలో మా ఓనత్తంగా మనం ఎంతో కష్టపడితే తప్ప మనం ఎదగలేం. కాని మోకాళ్ళతో నీళ్ళలో మునిగే వారికి గవ్వలు, నత్త గుళ్ళలు మాత్రమే దొరుకుతాయి. కాని సముద్రపు లోతులు చూసిన వారే రత్నాల రత్నం సొంతం చెప్పుకోగలుగుతారు. అంటే కష్టపడి చదువుకపోతే మన భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. అందుకే ఇది లేని వారు మాత్రం ఉత్తలేమంటారని నేను తెలియజేస్తున్నాను. మనిషిని పనులు చేసిన వాటి అంతిమ లక్ష్యం ఏమిటంటే ఆనందంగా జీవించాలని. నిరంతరం సంతోషంగా ఉండడం ఎంత ముఖ్యమో, ఇతరుల సంతోషాన్ని గౌరవించడం కూడా అంత ముఖ్యం. ఇతరుల సహకారం మనకు లేకుండా ఆనందంగా ఉండడం అసాధ్యం అని నేను తెలియజేస్తున్నాను. విజయమైన పరాజయమైన కేవలం మన మనసు నుండే పుడతాయి. మనిషి మనసు నరకాన్ని స్వర్గంగా, స్వర్గాన్ని నరకంగా మార్చేది మన మనసే. పరాజయ కోరల్లోకి నచ్చిన
విదేశీ కుర్రాళ్ళ పై నుంచి పెట్టిన మన మనసే మూలం, మనిషికి మనసే పెట్టని కోట. మనసంటే కంటి కనిపించేది కాదు, ఆరు అడుగుల శరీరాన్ని అదుపు చేసే అత్యంత మెదడు మనిషి జీవితాన్ని చేస్తుంది. వ్యక్తుల ఆలోచనలే వారు జల చుతకాలు. తన జీవితం ఎలా ఉండాలో తన ఆలోచనలు నిర్దేశించుకుంటారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి జీవితాన్ని అందిస్తాయి. మన లోని లోపాలను గ్రహిస్తే దూరికి కారణం అర్థమవుతుంది. మేధస్సుకు చదువు అవసరం, శరీరానికి వ్యాయామం కావాలి. కానీ ఈ రోజులలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల వల్ల మరియు ఉపాధ్యాయుల కొరతల వల్ల లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. సర్కారు బళ్ళు వచ్చే విద్యార్థులకు జీవితం నాశనం కాకూడదని, మబ్బుల చాటున్న బిల్లులో మా బ్రతుకులు కాకూడదని వందే మాతృ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి